బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం జై లవకుశ. నందమూరి కళ్యాణ్ రామ్ జై లవకుశ చిత్రానికి నిర్మాత. జూనియర్ ఎన్టీఆర్ ఈ మూవీలో మూడు వైవిధ్య భరిత పాత్రలను పోషిస్తున్నారు. నివేద థామస్, రాశి కన్నాలు ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు చెందిన జై పాత్రను ప్రేక్షకులకు టీజర్ రూపంలో పరిచయం చేశారు. జై ఇందులో రాజకీయ నాయకుడి పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటిస్తున్నారు. ఇక జై పేరిట రిలీజ్ చేసిన టీజర్ ఇప్పుడు వార్తలోకెక్కింది. మరో అడుగు ముందుకు వెళ్లి ప్రభాస్ నటించిన సాహో టీజర్ ను క్రాస్ చేసేసింది. జై టీజర్ ఒక యూట్యూబ్ లోనే 12,600,000 పైగా వ్యూస్ ను, 251K లైక్స్ ను సాధించింది. ఇక ఈ రికార్డు సాదాసీదాగా కనిపిస్తున్న సాహో టీజర్ ను రికార్డుల విషయంలో బీట్ చేసినట్టు సమాచారం. జై లవకుశ చిత్రంలో ఇప్పటికే జై పాత్రకు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేసిన చిత్ర బృందం ఇంకా త్వరలోనే లవకుశ పాత్రలకు టీజర్లు రిలీజ్ చేయాల్సి ఉంది. ఇక ఆ రెండు టీజర్లు మరింతగా యూట్యూబ్ లో సందడి చేస్తాయో వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.